హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం శ్రీమాత్రే నమ గురువుగారు వాస్తు నిజంగానే వాస్తు ఉందా లేకపోతే ఏదో పబ్బం గడుపుకోవడానికి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడం అలాగే కొన్నింటికి వాస్తు లేకున్నా కూడా వాళ్లకు డబ్బు ధనానికి లోటు ఉండదు ఐశ్వర్యానికి లోటు ఉండదు కొన్ని సందర్భాల్లో కొందరు చూస్తుంటే అరే ఇది వాస్తుకే లేదని కూడా అంటుంటారు మరి ఇది కేవలం కల్పితమేనా అనేది నా ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు ఫస్ట్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి వాస్తు ఉందా లేదని అడిగారు కొన్ని ఇల్లులు వాస్తుకు ఉండవే అన్నారు కదా వాస్తు ఉండవు అని మీరు ఎలా డిసైడ్ చేయగలరు కొన్ని కొన్ని చూస్తా ఉంటారు హైదరాబాద్ సిటీలో యాభై శాతం వాస్తుకు ఇవ్వండి ఇల్లు బతకట్లేదు అదే నేను అదే అడుగుతున్నా ఈ ఇల్లు వాస్తు లేదని మీరు ఎలా డిసైడ్ చేయగలరు ఫస్ట్ మామూలుగా జనరల్ గా చెప్తుంటారు ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అని అట్లా అంటుంటారు ఫేసింగ్ బట్టి వాస్తు డిసైడ్ చేయకూడదు ఇంకెలా డిసైడ్ చేస్తారు వాస్తుకు లేదు అని మీరు అంటే ఇప్పుడు ఇల్లు ఈ ముఖ ద్వారం ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు అని అంటారా ఎక్కడ రాసి ఉంది అది అంటే కొంతమంది అంటుంటారు అది మీ దాకా తీసుకొచ్చాను నేను దాంట్లో వాస్తవం ఎంత ఫ్రాడ్ ఎంత అనేది ఒకటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాస్తుకు లేని ఇంట్లో కూడా బాగుంటారు అని అనుకోవడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఫస్ట్ది ఎలాగా అంటే అనడం వేరు ప్రాక్టికల్గా జరగడం వేరు ఎస్ ఫస్ట్ ఇందులో జనాలకందరికీ కూడా కొన్ని మిస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఏమిటవి ఓన్లీ తూర్పు ఉత్తరం మాత్రమే మంచిది దక్షిణము పడమర మంచిది కాదు అనేటువంటి ఒక నానుడు ఉంది ఫస్ట్ తప్పు శాస్త్రంలో ఎక్కడా కూడా వాస్తులు అలా చెప్పబడలేదు మీకు ఏది పనికొస్తుంది అనేది ఉంది ఇప్పుడు చూడండి పెన్సిలైన్ ఇంజెక్షన్ అందరికీ పడదు అది మెడిసిన్ ఎక్కడ ఎందుకు అందరికీ ఎందుకు పడట్లేదు ఎందుకు పడట్లేదు బికాజ్ ఆఫ్ వాళ్ళ బాడీ నేచర్కి అది సెట్ అవుతుంది అవునా అలాగే కొంతమందికి ఉన్న నానుడు ఏంటంటే మీరు మంచి ప్రశ్న అడిగారు నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారు వాస్తు లేకపోయినా బాగున్నారు కదా అని వాస్తుకు లేదు అని అసలు ఫస్ట్ మనం ఎలా డిసైడ్ అనేది కూడా తెలియదు చాలామందికి ఇది వాస్తుకుంది వాస్తు లేదు ఎలా డిసైడ్ చేస్తాము అంటే శాస్త్రంలో మీరు అన్నట్టుగా నిజమే మీరు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అలాగ కొంతమంది దీన్ని వాస్తు పేరుతో పబ్బం గడుపుతున్నారు జనాలను భయపడుతున్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు మీరు మంచి ప్రశ్న వేశారు కానీ నేనేమంటానంటే దీనికంటూ ఒక శాస్త్రం ఉంది దీనికంటూ శ్లోకాలు ఉన్నాయి శ్లోక ప్రామాణికత ఉంది నేను చూపిస్తాను నా వెనకలు వస్తే వందల ఇల్లులు వందల ఆఫీసులు సెట్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది సెట్ చేయకముందు ఎలా ఉందని నేను చూపించగల అంటే మీ ఎంబడస్తే మీరు ప్రాక్టికల్గా చూపిస్తారు మరి చూపిస్తాను కావాలంటే మీరు ఏదైనా ఇల్లు మీరు సెలెక్ట్ చేసుకోండి వాళ్ళు దేన స్థితిలో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి మనం చేద్దాము వాళ్ళ స్థితి బాగుపడుతుంది అది నా గొప్పతనం కాదు ఇందులో వన్ పర్సెంట్ కూడా నా గొప్పతనం కాదు నేను ఇందులో నిమిత్త మాత్రుణ్ణి మాత్రమే ఇది ఎవరి గొప్పతనము అంటే ఆ యొక్క మహర్షులు ఎవరైతే ఉన్నారో విశ్వకర్మ ఎవరైతే ఉన్నారో వాస్తుని మనకు అందించినటువంటి విశ్వకర్మ ఎవరైతే ఉన్నారో అతని గొప్పతనం అమ్మవారి యొక్క గొప్పతనం భగవంతుడి యొక్క గొప్పతనం ఇది నా గొప్పతనం అని అనుకుంటే నా అంత మూర్ఖుడు కానీ నా అంత అవివేకి కానీ అజ్ఞానం కానీ ఇంకోటి ఉండడు నేనేమంటానంటే వాళ్ళు ఇచ్చినటువంటి సంపద అదంతా కూడా నాకు చిన్న సందేహం అండి ఇప్పుడు ఆ ఇల్లు వాస్తుకు మారిస్తే అతను చేసే పని మారదు వాళ్ళ స్థితిగతులు మారవు కానీ మీరే అనుకుంటున్నారు మారుస్తే మారు అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు అంత చక్కగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక వ్యక్తి అంతా చక్కగా ఉన్నాడు కానీ కొన్ని నెలల్లో మారగానే స్థితి మారుతుంది మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా చేయలేదు చేయలేదు కదా అయితే మీకు చెప్తాను మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అనుభవం ఉంటుంది ఏంటి అనుభవం అంటే మొట్టమొదటి అనుభవం వాళ్ళు ఇల్లు మారినప్పుడు వాళ్ళ జీవితాల్లో మార్పులు చూస్తారు కింద కామెంట్స్లో చూడండి మీరు ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో అవుతుంది కదా కింద కామెంట్స్లో వాళ్ళు ఇల్లు మారినప్పుడు వాళ్ళ స్థితిగతులు మారేయలేవో చెప్తారు ఒక్కొక్కరు అవునండి ఇల్లు నేను మారిన తర్వాత చాలా బాగుందని అనేవాడు ఉంటాడు ఇల్లు మారిన తర్వాత నాకు చాలా ఇబ్బంది కలిగిందని ఉంటాడు అంటే దీని అర్థం ఏంటి ఇల్లు యొక్క ప్రభావం ఉంటుందనే కదా చాలామంది వాస్తవంతో ఏమనుకుంటారంటే మీరు ఇప్పుడు ఉన్నారు మీకు తెలీదు మీరు ఒక లేమన్ వాస్తు అంటే అనుకుంటారు మీరు సర్వసాధారణంగా నాలుగు దిక్కుల్లో నాలుగు గోడలు కట్టేసుకున్నాం ఒక ద్వారం పెట్టుకున్నాం ఒక బాత్రూమ్ పెట్టుకున్నాం కిచెన్ పెట్టుకున్నాం బెడ్రూమ్ పెట్టుకున్నాం అనుకుంటారు కానీ యాక్చువల్గా వాస్తు ఇది కాదు ఏమిటి అంటే వాస్తులో చెప్పినటువంటిది ఏంటంటే నలభై ఐదు మంది దేవత అసుర స్వరూపాలు ఇంట్లో ఉంటాయి వాస్తు అంటే కేవలం ఏదో ఈ గోడ పగలగొట్టాయి ఆ గోడ పగలగొట్టాయని కాదు వాస్తులో ఎక్కడ కూడా పగలగొట్టే కార్యక్రమాలు ఉండవు వాళ్ళంతటా వాళ్ళు తీసేసుకుంటామండి మాకు ఇక్కడ వద్దంటే తీసేసుకుంటామంటే తీసేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఇది పగలగొట్టి తీసేయాల్సిందే అనేటువంటిది లేదు చిన్న చిన్న మెటల్స్తో దాన్ని సెట్ చేయొచ్చు వాళ్ళకి నష్టం కలిగించాల్సిన అవసరం లేదు వాస్తులో గుర్తుపెట్టుకోండి కలర్స్తో మెటల్స్తో దాన్ని సెట్ చేయొచ్చు అనేటువంటిది ఉంది వాస్తు శాస్త్రంలో అలాగే ఎక్కడా కూడా మనకి కొన్ని కొన్ని ఇల్లులు చూడండి నైరుతులో ద్వారం ఉంది కానీ బాగుంది అనుకుంటుంటారు కొన్ని ఇల్లులు ఇది వాస్తు లేదు ఇందాక మీరు అన్నారు చేశారా వాస్తులు ఎవైనా బాగుండున్నారండి అని ఎలాంటివి అనుకుంటాం మనం అలా అంటే నైరుతులో ద్వారం ఉంటుంది ఎవరికో ఇంటికి ద్వారం ఉండగానే అరే నైరుతులో ద్వారం ఉంది బ్రహ్మాండంగా ఉన్నడైనా ఎక్కడ వాస్తుంది అనుకుంటాం కానీ అక్కడ జరిగే విషయం ఏంటంటే ఇల్లు ఉంటుంది కదా గృహం ఉంటుంది కదా అందరూ కామన్గా చూస్తారు అలా కామన్గా చూడకూడదు నార్త్ ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూడాలి ఇప్పుడు నార్త్ ఇలా తిరిగింది అనుకోండి ఇది నైరుతు అవ్వదు పడమరైపోద్ది పడమర మధ్య ద్వారం అయిపోతుంది తిరిగినటువంటి దాన్ని బట్టి ఉంటుంది కదా అలాగా సూక్ష్మంగా చూడకపోవడం వల్ల వాస్తు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు ఛాలెంజింగ్గా ఇవాళ నేను మీకు చెప్తున్నాను ఇది కూడా అమ్మవారి మీద ఉన్న నమ్మకంతో వాస్తు శాస్త్రాన్ని రచించినటువంటి విశ్వకర్మ మీద నాకు ఉన్నటువంటి భక్తితో చెప్తున్నాను ఈరోజు ఎవరైనా నిజంగా గనక ప్రాబ్లమాటిక్గా ఉన్నాను అంటే నేను చెప్పినటువంటి నాకేమి మీరు నన్ను కన్సల్టేషన్ కూడా తీసుకోక పర్లేదు ఇవాళ చెప్తున్నాను నేను మీకు చూడండి ఉత్తరంలో వైట్ కలర్ వేసిన వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందో చూడండి అలానే మొత్తం వైట్ కాదు ఉత్తరంలో వైట్ ఉత్తరంలో ధనం శాసనంలో ఉన్నటువంటి శ్లోకాలు ఇవి ఉత్తరానిధి సంస్థితం ఎంతమంది పెట్టుకుంటున్నారు ఉత్తరం వైపు డబ్బులు ఉత్తరమే వైపు పెట్టట్లే వాళ్ళకి తెలియక దక్షిణ వైపు పెట్టుకుంటున్నారు డబ్బులు పోతున్నాయి ఎన్ని కేసెస్ చూశానంటేనండి మీరు నమ్మరు దక్షిణ నైరుతిలో పెట్టుకున్న ప్రతి ఒక్కడు కూడా అప్పులు పాలైపోవడం బంగారం దిశగా గోల్లో పెట్టుకోవడం అక్కడ నుంచి ఎప్పుడైతే మాచి ఉత్తరంలో పెట్టుకుంటాడో శాస్త్రంలో కుబేరుడు ఉంటాడని చెప్తారు ఉత్తరంలో కుబేర స్థానం దగ్గర ధనం ఉండాలి కుబేరుడు మనకి వెంకటేశ్వర స్వామికి అప్పించింది ఎవరండి కుబేరుడు కుబేరుడు కదా ధనస్థానం అక్కడ ఉండాలి వాస్తు అంటే ఏంటంటే ఏదో మిమ్మల్ని నేను భయపెట్టడం కాదు వాస్తు కానీ జ్యోతిషరం కానీ భయపెట్టేది కాదది విజ్ఞానం అది జ్ఞానం అది జ్ఞానాన్ని జ్ఞానం రూపంలో ప్రజెంట్ చేయాలి కానీ జ్ఞానాన్ని భూతం రూపంలో చూపిస్తున్నారు చాలామంది నా ఉద్దేశం ఏంటంటే భూతన్ రూపంలో చూపించాల్సిన భూతం కాదు వాస్తవైనటువంటిది జ్ఞానం ఇట్స్ నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ నాలెడ్జ్ రూపంలో కనుక చూపించగలిగితే మీరు అన్నట్టుగా దాన్ని పబ్బం గడుపుకోవడం కాదు ఆ వ్యక్తి బాగుపడతాడు ఎన్నో ఇబ్బందుల్లో ఉంటాడు ఆ ఇంట్లో ఉండి నరక యాతను అనుభవిస్తుంటాడు అది సరిగ్గా ఇంట్లో గనక వస్తువులు జస్ట్ ఒక చిన్న రూమ్ అయినా సరిపోతుంది అడ అదేం పెద్ద త్రిప్లెక్స్ బిల్డింగో డూప్లెక్స్ బిల్డింగ్ ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండక్కర్లే చిన్న రూమ్లో కూడా మీరు వాస్తు చేసుకోవచ్చు ఉండాల్సిన ప్రదేశంలో పొయ్యి ఉండాల్సిన ప్రదేశంలో నాలుగు డబ్బులు ఉండాల్సిన ప్రదేశంలో అన్నీ ఉంటే ఎనర్జీస్ అవుతాయి ఒక చిన్న ప్రశ్న గారు ఇక్కడ ఇప్పుడు ఉండాల్సిన చోట అన్నీ ఉండాలంటే అవును కొన్ని అట్లా ఉండదు మీరు ఎలా డిసైడ్ చేస్తారంటారు అంటే ఇప్పుడు ఒక డబ్బా లాంటి ఇల్లు ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ ఒక డబ్బా లాంటి ఇల్లు కిచెన్ అనుకోకుండా ఆ మూలనో ఈ మూలనో ఉంటుంది సో అలాంటి వాళ్ళకు ఆ వాస్తు మార్చుకోకుండా ఇంకేదైనా రెమిడీస్ ఏమన్నా ఉంటుందా నేను మీరు కోలగొట్టక్కర్లేదు ఇల్లుని వస్తువుని మార్చమంటున్నా మీరు ఇక్కడ పోయి ఇక్కడ పెట్టుకున్నారని మీకు తెలియలేదు ఉదాహరణకి దక్షిణ నైరుతిలో పోయి పెట్టుకున్నారు అనుకుంటా ఉదాహరణ ఖర్చు విపరీతంగా పెరుగుతాయి దక్షిణ నైరుతిలో పెట్టుకుంటే ఇది మీరు చాలెంజింగ్ గా చూడొచ్చు ఓకే నేను ఎందుకంటే నేను మీరు రీసెర్చ్ చేశాను ఈ వాస్తులో నేర్చుకునే సమయంలో ఒక బ్యాగ్ వేసుకొని కాలనీ కాలనీ తిరిగి వీళ్ళు అడిగేవాడిని ఏమండి మా ఊర్లో ఇలా ఇల్లు కట్టుకుంటున్నాం ఇక్కడ మెట్లు కట్టుకుంటున్నాం మరి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని వరకునాయి అంటే అప్పుడు వాళ్ళు చెప్పేవారు అవును సార్ మాకు ఈ ప్రాబ్లం ఉందని ఎవరు అంటే లేమేలాగా వెళ్ళేవాడిని వాస్తు నేర్చుకుంటున్నాను వాస్తు నేర్చుకున్నాను ఇలా కాకుండా అలా కొన్ని వందల వేల ఇల్లులు రీసెర్చ్ చేశాను రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ వాస్తు ఏదైతే ఉందో ఇది కేవలం కట్టడం వల్లే కాదు లోపల ఉన్న వస్తువుల వల్ల కూడా ఉంది ఓకే వాస్తు అంటే వస్తువు రూపేన వచ్చేది వాస్తు వస్తువు సంబంధంగా ఉండేది వాస్తు కట్టడం వల్ల మాత్రమే కాదు కాబట్టి ఆ వస్తువులు ఎక్కడ ఏది ఎలా నిర్మించుకుంటే ఎక్కడ ఏ వస్తువు పెడితే కూడా వాస్తు ఉంటుంది వాస్తు మొత్తం బిల్డింగ్కి కాదు టేబుల్ ఉంది అనుకోండి ఉదాహరణకి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మీరు ఇది ప్రాక్టికల్గా ఒక రెండు నెలలుగా పాటు కనుక మీరు చేస్తే మీరే తేడా చూస్తారు నోట్ చేసుకోండి ఒక టేబుల్ ఉంటుంది కదా కూర్చునే టేబుల్ ఆఫీస్ టేబుల్ అందులో పడమర వైపు బరువులు పెట్టి చూడండి ఆ టేబుల్కి వెస్ట్ సైడ్ బరువులు పెట్టి మీరు వర్క్ చేసుకోండి ఆ మంత్ ఆ టూ త్రీ మంత్స్ గ్రాఫ్ ఎలా ఉందో చూడండి ఉత్తరం వైపు బరువులు పెట్టి చూడండి అదే టేబుల్ మీద ఆ టూ త్రీ మంత్స్ గ్రాఫ్ ఎలాగో చూడండి మీరు నోట్ చేసుకోండి నేను చెప్తున్నాను అనుకూ మీరు నోట్ చేసుకోండి మీరే ప్రాక్టికల్గా మీరు అనుభవిస్తారు ఓకే అరే నిజమే కదా పడమర వైపు బరువులు ఉన్నప్పుడేమో చాలా చక్కగా సాగింది మీ వర్క్ కానీ మీ గ్రాఫ్ కానీ మీ ఫైనాన్షియల్ పొజిషన్ కానీ చాలా చక్కగా వెళ్ళింది అదే ఉత్తరం వైపు పెట్టినప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ ఎందుకు డౌన్ అయిందని మీకు అర్థం ఆ టేబుల్ మీద కూర్చొని చేసినప్పుడు మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు నేను అనేది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా ఉంటాయి ఈ చిన్న చిన్న పాయింట్స్ జ్ఞానము ఇది తెలుసుకోవాలంటా నేను మనం కొన్ని వందల వీడియోలు ఎందుకు చేశానంటే నేను ఈ చిన్న చిన్న పాయింట్స్ తెలుసుకొని బాగుపడతారు బాగుపడ్డం కావాలి మనకి భయపడ్డం కాదు భయపెట్టడం కాదు మనకు కావాల్సింది అది సో ఫైనల్ గా వాస్తు అనేది ఉంటుంది దానికి నేను నిరూపించడానికి కూడా సిద్ధం అని హండ్రెడ్ పర్సెంట్ నేను సిద్ధంగా ఉన్నాను అది కూడా నేను గొప్పవాడినని కాదు మహర్షులు గొప్పవాళ్ళని అమ్మవారు గొప్పది అనేటువంటి భావనతో మాత్రమే ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మీకు పర్సనల్గా కలవాలనుకుంటే మిమ్మల్ని సార్ నన్ను పర్సనల్ గా కలవాలంటే నేను ఒకటే అంటాను వాళ్ళకి యోగం ఉంటే నన్ను పర్సనల్గా కలుస్తారు నన్ను నేను పర్సనల్ కలవడం మాత్రం ఎవరిని అడగను నేను నన్ను కలవండి అని ఎవరిని అడగను ఎందుకడగానంటే వాస్తు చూపించుకోవడం కూడా యోగం సార్ మీరు నమ్ముతారు నమ్మరో అది కూడా యోగమే వాస్తు చూపించుకోవడం అంటే అది కూడా యోగం ఎందుకంటే వాళ్ళకి కర్మ తొలగిపోయే సమయం వచ్చినప్పుడే సరైన వాస్తు చూపించుకుంటారు సమయం రానప్పుడు చూపించుకోడు మనిషి ఇది నేను ప్రాక్టికల్గా చూశాను చాలాసార్లు ప్రాక్టికల్గా చూశాను నిన్న కూడా ఒక వాస్తుకి వెళ్తే వాళ్ళు కనీసం వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నారట నన్ను పిలిపించుకుందామని నిన్న పిలిపించుకోవడం జరిగింది ఇంట్లో ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉందంటే వాళ్ళకి తెలియక పాపం పడమర్లో ఒక బాత్రూమ్ పడమర్లో బాత్రూమ్ ఉండకూడదండి పడమర్లో బాత్రూమ్ ఉంటే బెనిఫిట్స్ పోతాయి ఉత్తరంలో బాత్రూమ్ వాళ్ళంత పొజిషన్లో ఉండి కూడా ఆఖరికి బంగారం తాకట్టు పెట్టుకునే స్థితికి వచ్చేసారు వాళ్ళు ఉత్తరంలో బాత్రూమ్ ఉండకూడదు నిధులు కరిగిపోతాయి అప్పుడు నేను చెప్పాను లేదమ్మా ఏమి కంగారు పడకండి మీరు జస్ట్ ఇవి చేయండి సరిపోతుంది అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్ వాస్తుతో ఇబ్బంది పడుతున్న వ్యక్తి అయినా జ్యోతిష్యంలో ఇబ్బంది పడుతున్న వ్యక్తి అయినా ఇంకా భయపెట్టకూడదు మనం వాడికి ఏం చేసుకుంటే క్లియర్ అయిపోదా చెప్పి మనం ఆ ఇబ్బంది నుంచి బయటపడేసే ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రీమాత్రయమ చూశారు కదా వాస్తు అనేది నూటికి నూరు శాతం ఉంది అది నేను నిరూపించగలుగుతానని నానజీ పట్నాయక్ గారు చెప్పారు సో నానజీ పట్నాయక్ గారిని ఎవరినైనా పర్సనల్గా కలవాలనుకున్న మీ ఇల్లు విజిట్ చేయాలనుకున్న కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ